अनकापल्ली जिला मारुगुल नियोजकवर्ग मारुगुल मंडल में केजेपुरम ग्राम मंडल कांग्रेस अध्यक्षुडु पडाल कोंडलराव आध्वर्यंलो समावेशंलो मात्लाडुतू भारतीय जनता पार्टी चेस्तुन्न अराचकालनु అక్రమాలను నిలదీశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు బుడబండి రాజు, ఎల్లపు ఆదినారాయణ త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. మా కాన్స్టిట్యూన్సీలో మా మాడుగుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా శ్రీ బుడబండి రాజు గారిని నియమించినందుకు అటు సైర్జనాథ్ గారికి, పిసిసి ప్రెసిడెంట్ గారు రాహుల్ గాంధీ గారికి, అలాగే జిఏ నారాయణరావు గారికి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి, అలాగే అనకాపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీరామూర్తి గారికి, అలాగే మా నియోజకవర్గం నుంచి ఏకైక ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి మిక్కిలి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుంది. ఎందువల్లంటే ఎస్సీల్ని రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం మాడుగుల మండలంలో కేజేపురం గ్రామంలో మీడియా మిత్రులతో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు పడాల కొండలరావు. నేను మండల కాంగ్రెస్ అధ్యక్షుడిని. నా తోటి మిత్రుడు బుడబండి రాజు గారి అధ్యక్షులు, అలాగే రాజీవ్ అనకాపల్లి రాజీవ్ వ్యవసాయ ఉపాధ్యక్షులు ఆదిబాబు గారు, ఈరోజు మన రాష్ట్రానికి మోదీ గారు రావడానికి అసలు జనాలకైతే మింగుడుపడటం లేదు. ఎందువల్లంటే మోదీ గారు తిరుపతి వెంకన్న సాక్షిగా, 10 లక్షల మంది జనాల సాక్షిగా, ప్రజెంట్ ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్యనాయుడు సాక్షిగా, వెంకయ్యనాయుడు గారి సాక్షిగా, చంద్రబాబు నాయుడు గారి సాక్షిగా, కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలే ప్రత్యేక హోదా ఇస్తానన్నారు కాబట్టి మేము అంతకంటే 15 సంవత్సరాలు ఇస్తామనేసి మాయమాట చెప్పారు, ఇప్పటికీ లేదు. అలాగే విదేశాల్లో ధనవంతులందరూ డబ్బులు దాచుకున్నారు, దానివల్ల మనకు యూజ్ లేదు, ఆ డబ్బులన్నీ తెచ్చి ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల చొప్పున వేస్తానన్నారు. రెండవ అబద్ధం. మూడవ అబద్ధం, నోట్ల రద్దు చేస్తాం, నోట్ల రద్దులో డబ్బులు మా జనాలకు ఇస్తాం అనేసి అన్నారు. జనాలకు ఇవ్వకపోవడం మాట అటొచ్చు. జనాలు సుమారుగా 400 మంది చనిపోయారు బ్యాంకుల్లో క్యూలో నిలబడి, మంచినీళ్ళు లేక, మరుగునీళ్ళు లేక, బీపీ ఉన్నోళ్ళు, షుగర్ ఉన్నోళ్ళు, అనేక రకాలైన ఆ డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్ళి క్యూలో నిలబడిన వాళ్ళందరూ చనిపోయారు సుమారుగా 400 మంది. వాళ్ళు కనీసం 1 రూపాయి కాంపెన్సేషన్ కేంద్ర గవర్నమెంట్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఈరోజు అమరావతి ఓపెనింగ్కి, రాజధాని ఓపెనింగ్కి వచ్చి మట్టి చెంబు చెంబుడు నీళ్లు, చెంబుడు మట్టి, పిడికిన మట్టి ఇచ్చి వెళ్ళిపోయారు. ఇదేదో పెద్ద ఏదో అనుకున్నాం మనం జనాలకి తెలియక. ఇప్పుడిప్పుడే మోదీ గారిని జనాలు అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఎందువల్లంటే అతను ఇచ్చిన హామీలు ఒకటి కూడా వెళ్ళిపోలేకపోయారు. ఈ రోజుకొచ్చి కూడా ఎంతసేపు మనకి కాని రాష్ట్రాల్లో మనకి ఎగెనిస్ట్గా ఉన్న రాష్ట్రాలన్నీ క్లంజ్ చేసి ఆ రాష్ట్రాలను పడగొట్టి అక్కడ బీజేపీ తెచ్చుకోవడానికే చూస్తున్నారు. తప్పితే వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ తప్ప. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం మాడుగుల మండలంలో కేజేపురం గ్రామంలో మీడియా మిత్రులతో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు పడాల కొండలరావు. నేను మండల కాంగ్రెస్ అధ్యక్షుడిని. నా తోటి మిత్రుడు బుడబండి రాజు గారి అధ్యక్షులు, అలాగే రాజీవ్ అనకాపల్లి రాజీవ్ వ్యవసాయ ఉపాధ్యక్షులు ఆదిబాబు గారు, ఈరోజు మన రాష్ట్రానికి మోదీ గారు రావడానికి అస్సలు
జనాలకైతే మింగుడుపడటం లేదు. ఎందువల్లంటే మోదీ గారు తిరుపతి వెంకన్న సాక్షిగా 10 లక్షల మంది జనాల సాక్షిగా ప్రజెంట్ ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్యనాయుడు సాక్షిగా వెంకయ్యనాయుడు గారి సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి సాక్షిగా కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలే ప్రత్యేక హోదా ఇస్తానన్నారు కాబట్టి మేము అంతకంటే 15 సంవత్సరాలు ఇస్తాం అనేసి మాయమాట చెప్పారు. ఇప్పటికీ లేదు. అలాగే విదేశాల్లో ధనవంతులందరూ డబ్బులు దాచుకున్నారు, దానివల్ల మనకు యూజ్ లేదు, ఆ డబ్బులన్నీ తెచ్చి ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల చొప్పున వేస్తానన్నారు. రెండవ అబద్ధం. మూడవ అబద్ధం, నోట్ల రద్దు చేస్తాం, నోట్ల రద్దులో డబ్బులు మా జనాలకు ఇస్తాం అనేసి అన్నారు. జనాలకు ఇవ్వకపోవడం మాట అటొచ్చు. జనాలు సుమారుగా 400 మంది చనిపోయారు బ్యాంకుల్లో క్యూలో నిలబడి, మంచినీళ్ళు లేక మరుగునీళ్ళు లేక బీపీ ఉన్నోళ్ళు షుగర్లు ఉన్నోళ్ళు అనేక రకాలైన ఆ డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్ళి క్యూలో నిలబడిన వాళ్ళందరూ చనిపోయారు సుమారుగా 400 మంది. వాళ్ళు కనీసం 1 రూపాయి కాంపెన్సేషన్ కేంద్ర గవర్నమెంట్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఈరోజు అమరావతి ఓపెనింగ్కి రాజధాని ఓపెనింగ్కి వచ్చి చెంబుడు నీళ్లు చెంబుడు మట్టి పిడికిన మట్టి ఇచ్చి వెళ్ళిపోయారు. ఇదేదో పెద్ద ఏదో అనుకున్నాం మనం జనాలకి తెలియక. ఇప్పుడిప్పుడే మోదీ గారిని జనాలు అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఎందువల్లంటే అతను ఇచ్చిన హామీలు ఒకటి కూడా వెళ్ళిపోలేకపోయాడు. ఈరోజుకొచ్చి కూడా ఎంతసేపు మనకి కాని రాష్ట్రాల్లో మనకి ఎగెనిస్ట్గా ఉన్న రాష్ట్రాలన్నీ క్లంజ్ చేసి ఆ రాష్ట్రాలను పడగొట్టి అక్కడ బీజేపీ తెచ్చుకోవడానికే చూస్తున్నారు. తప్పితే ఆ పార్టీ డెవలప్మెంట్ తప్ప